ప్రేమ పేరుతో తనను మోసం చేసి శారీరకంగా అనుభవించి ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. మరకముడిదం మండలంకు చెందిన ధనలక్ష్మి విశాఖపట్నం 16వ బెటాలియన్లో పోలీస్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న తిరుపతిరావుకు మధ్య కొన్నాళ్ల పాటు ప్రేమ వ్యవహారం కొనసాగింది. పెళ్లి చేసుకుంటానని తిరుపతిరావు యువతిని నమ్మించి శారీరకంగా అనుభవించి తీరా పెళ్లి మాట ఎత్తడంతో ముఖం చాటేశాడు. తనని ఎలాగైనా వదిలించుకోవాలని ఉద్దేశంతో వేరే అమ్మాయితో సాన్నిహిత్యంగా ఉన్న ఫోటోలను ధనలక్ష్మికి పంపిస్తూ మానసికంగా వేధించసాగాడు. దీంతో దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే తనకు ఎవరూ న్యాయం చేయలేదని కనీసం పట్టించుకోలేదని వాపోయింది. ప్రియుడి స్వగ్రామమైన వంగర మండలం సంగం గ్రామంలో అతని ఇంటి వద్ద బయటాయించిన ఫలితం లేకపోవడంతో వంగర ఆశ్రయించింది యువతి. ఇకనైనా తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది ధనలక్ష్మి. చిన్ పెట్టిన బక్కన పదాను మధురవాడలో కానిస్టేబుల్ పనిచేస్తున్న తిరుపతిరావు 2015లో నాకు పరిచయం అయ్యాడు. నన్ను పెళ్లి చేసుకుంటాను నమ్మించి శారీరకంగా అందించాడు. దశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన మ్యారేజ్ ఒప్పుకున్నాను. తర్వాత 8 నెలలు అయిపోయినాను. రేపు ఏదో వాయిదా వేస్తున్నాడు. దశ పోలీస్ స్టేషన్లో 22 కంప్లైంట్ ఇచ్చాను. అయినా దశ పోలీస్ స్టేషన్ కూడా పట్టించుకోలేదు. అబ్బాయి నెంబర్ కూడా ట్రేస్ చేయలేదు. కావున నా ఇంటి మీడియా వారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ధర్నా కూడా ధర్నా కూడా చేశాను. వాళ్ళ అమ్మ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. కావున నా ఇంటి మీడియా వారు నా న్యాయం చేయవలసిందో కోరుచున్నాను. ఎక్కడ చేస్తున్నారు చెప్పండి. 16 పెట్టాను బక్కన పాలెం కానిస్టేబుల్ పేరు రెడ్డి దానిలేసింది. మరి మరకముడి జిల్లా 16 పెట్టాను బక్కన పాలెం మధురవాడలో కానిస్టేబుల్ పనిచేస్తున్న తిరుపతిరావు 2015లో నాకు పరిచయం అయ్యాడు. నన్ను పెళ్లి చేసుకుంటాను నమ్మించి శారీరకంగా అందించాడు. దశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన మ్యారేజ్ ఒప్పుకున్నాను.